Hi, welcome to Global Cuisine Vaavim Ruchi with me, Chef Udvita. Munduga, ETV Abhiruchi Prekshakulandariki Matrudinotsava Subhakankshalu. So, ఈ రోజు అమ్మలందరూ చాలా చిల్ చేయండి ఇంట్రెస్టింగ్ వంటకాలతో పాటు బోల్డ్ అని కబుర్లు చెప్పడానికి ఒక మంచి సోషల్ వర్క్ చేసే ఒక ఎన్జిఓలో వర్క్ చేసే ఒక గెస్ట్ని తీసుకొచ్చానన్నమాట ఈవిడ జర్నీ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఎందుకంటే తను ముందుగానే ప్లాన్ చేసి సోషల్ సర్వీస్లో చదువుకుని అడుగుపెట్టలేదు పెళ్ళైన తర్వాత హస్బెండ్ని చూసి మోటివేట్ అయ్యి సిచ్యువేషన్స్ బట్టి తన చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ బట్టి తను కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ ఫీల్డ్లోకి అడుగుపెట్టారట ఉట్టిగా అడుగుపెట్టడం కాదు ఎన్నో ఇయర్స్ ఆఫ్ సర్వీస్తో పాటు ఎన్నో లైఫ్స్ని కూడా చేంజ్ చేశారు ఆవిడే శివకుమారి గారు సో లెట్స్ వెల్కమ్ హర్ సో మచ్ అండి ఈరోజు ఆ కిచెన్కి వచ్చారు బోల్డ్ అని ముచ్చట్లు చెప్పడానికి మీరు రెడీయా రెడీ ఓకే ఆల్ రైట్ సో ఫస్ట్ అసలు ఏం చేస్తున్నానో చెప్పేస్తాను మీకు సో దాట్ ఈ సస్పెన్స్ ఒకటి క్లియర్ అయిపోతుంది మీరు ఫుల్గా నాకు బోల్డ్ అని కబుర్లు చెప్పడానికి కాన్సన్ట్రేట్ చేయొచ్చు కాబట్టి సో ఈరోజు మనం మదర్స్ డే స్పెషల్ కాబట్టి కొంచెం సింపుల్గా ఉండాలి క్విక్గా అయిపోవాలి అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉండాలి అండ్ ఎస్పెషలీ తిన్న తర్వాత కాస్త ఆ స్పైసీ టింగ్లీ సెన్సేషన్ ఉంటే తిన్న తర్వాత కూడా కొంచెం ఎక్సైటింగ్ ఆఫ్టర్ టేస్ట్ అనేది బాగుంటుంది సో అందుకని ఈరోజు మనం తయారు చేసుకుందాము క్రిస్పీ చిల్లీ పనీర్ విత్ పాన్ ఫ్రైడ్ నూడిల్స్ సో మన క్రిస్పీ చిల్లీ పనీర్ విత్ పాన్ ఫ్రైడ్ నూడిల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కంటే ముందర ఫస్ట్ అయితే గెస్ట్ వచ్చేసారు కాబట్టి లైట్గా స్టోరీలోకి అడుగు పెట్టద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఎవరైనా కూడాను మనం ఫస్ట్ అడిగిన వెంటనే ఇందాక వెన్ వీఆర్ హ్యావింగ్ అ డిస్కషన్ మీతో మాట్లాడేటప్పుడు నేను అదే అడిగాను మనకి ఎవరైనా కూడాను ప్యూరెస్ట్ హార్ట్ తోటి మంచి చెప్తారంటే అది అమ్మే అమ్మ తర్వాత సొసైటీలో అంత యూనో మంచి కోరుకుంటూ ఆర్ ఎటువంటి యూనో ఎక్స్చేంజ్లో నాకేంటి అని ఆలోచించకుండా ఏదైనా మంచిగా చెప్పాలి అంటే ఈ ఎన్జిఓ ఫార్మాట్లో ఉన్న వాళ్ళే సో బేసిక్గా మీకు ఎలా వస్తాయి డబ్బులు ఇజ్ ఇట్ అ జాబ్ ఆర్ సోషల్ సర్వీస్ అసలు ఏంటి దీని వెనకాల లాజిక్ సోషల్ వర్క్ అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మనము లీగల్గా చేయాల్సిన వర్క్స్ ఏమంటే చట్టపరమైనటువంటి పద్ధతిలో మనము ఎదుటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి అన్నప్పుడు డెఫినెట్గా ఒక సొసైటీ యాక్ట్ ప్రకారం సొసైటీ ఫామ్ చేయాల్సిన అవసరం ఉంటుంది నేను 1980లో నుంచి స్టార్ట్ చేశాను ఇది చేసినప్పుడు అప్పుడేమీ ఆర్గనైజేషన్ కాదు ఓన్లీ సోషల్ వర్క్ చేయాలనే చేశాను అంతే అప్పుడు కానీ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే తప్పనిసరిగా దీనికి ఒక స్టాఫ్ ఉండాలి ఒక స్ట్రక్చర్ ఉండాలి ఈ విధంగా ఉండాలి సెటప్ అన్నప్పుడు ఈ 1997లో స్టార్ట్ చేసాం సొసైటీ ఫర్ ఉమెన్స్ అవేర్నెస్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటే అంతకుముందు 9 ఇయర్స్ చేస్తూనే ఉన్నాను కానీ నాట్ లైక్ అ ఫిక్స్డ్ ఫార్మాట్ కాదు అంటే ఒక యాక్టివిస్ట్ లాగా చేసేదాన్ని ఇప్పటికి కూడా యాక్టివిస్ట్ రోల్లోనే వర్క్ చేస్తాను వెరీ నైస్ సో ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాం మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కంటే ముందర ప్యాన్ ఎందుకు ఆన్ చేసుకున్నాను అంటే ఈ ప్రొసీజర్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సూపర్ ఫాస్ట్గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి నూడిల్స్ని నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను సో బయట మీరు రకరకాల ఫుడ్ తినేటప్పుడు ఫస్ట్ క్విక్గా వేరే టెక్స్చర్ని ఆర్ వేరే కైండ్ ఆఫ్ కుజీని ఎంజాయ్ చేయాలంటే మనం చైనీస్ దగ్గరికి పరిగెడతాం సో యా సో చైనీస్ నూడిల్స్ కోసం బేసిక్ హక్కా నూడిల్స్ సాఫ్ట్ నూడిల్స్ని యూజ్ చేస్తాను దాంతోపాటు కాస్త కార్న్ఫ్లవర్ ఎండుమిరపకాయలు నేను ఇక్కడ మన రెగ్యులర్ కారపొడే వాడుతున్నాను కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం కలర్ బ్రైట్గా ఉంటుంది స్పైసీగా కూడా ఉంటుంది కాబట్టి అదే వాడుతున్నాను దాంతోపాటు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు యూజ్ చేద్దాం షెజ్వాన్ సాస్ దాంతోపాటు స్వీట్ టమాటో సాస్ ఆర్ బేసిక్ టమాటో కెచప్ అంటారు అది కూడా వాడచ్చు అండ్ పన్నీర్ సో ఈ రెసిపీలో పన్నీర్ విల్ గివ్ అ మేజర్ టెక్స్చర్ అన్నమాట సో ప్యాన్ నైస్ అండ్ హాట్గా తయారు చేసుకోవాలి అని ఎందుకన్నాను అంటే రెగ్యులర్ ప్రెజెంటేషన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకుందాము దానికంటే ముందర అసలు ఈ సర్వీస్ చేయాలన్న ఐడియా ఎవ్రీ టైం నా షోకి వచ్చినప్పుడు వెరైటీ ఆఫ్ గెస్ట్స్ నేను ఇదే క్వశ్చన్ అడుగుతుంటాను ఈ ఐడియా ఈ బల్బ్ ఎలా వెలిగింది అని చెప్పి సో మీకు ఎలా వెలిగింది శివకుమారి గారు యాక్చువల్గా నేను కూడా అందరు ఆడవాళ్ళలాగానే నాకు కొంచెం చిన్న ఇప్పుడు మ్యారేజ్ అయింది ఓకే మ్యారేజ్ అయినప్పుడు నేను ఒక ట్రైబల్ ఏరియాలో ఉండేదాన్ని అక్కడ మా హస్బెండ్ ఈ సోషల్ వర్క్లో ఉన్నారన్నమాట మా మ్యారేజ్ అయ్యేసరికి తను ఉన్నారు అందులో తను నాకు అనిపించేది తను ఏంటంటే మామూలుగా నవల్స్ చదువుకోవడం అలా కదా ఆ ఏజ్ అంటే అట్లా ఉండేది చదువు అయిపోయాక చదువు అయిపోయిన వెంటనే మ్యారేజ్ అయింది ఇట్లా ఉండే అక్కడ ట్రైబల్ ఏరియాలో చిన్న చిన్న పిల్లలు
ఆడవాళ్ళు చాలా ప్రాబ్లం. చిన్నపిల్లలకి స్కూల్స్ కూడా లేవు. 88లో అంటే అక్కడ స్కూల్స్ లేవు. ఆ స్కూల్స్ లేని టైంలో పిల్లలందరిని ఎందుకు ఖాళీగా కూర్చొని టైం వేస్ట్ చేసుకోవడం అని చెప్పి పిల్లల్ని అలా వరండాలో కూర్చోబెట్టుకుని ఏవో పలకలు అవి తెచ్చిస్తే చేసేదాన్ని. అలానే అక్కడ ఏది కూడా ఈ మనకి ఆరోగ్యానికి సంబంధించిన వైద్య సదుపాయాలు, ఇది శర్బన్నపాలెం అని వైజాగ్ డిస్ట్రిక్ట్ అక్కడ, అది చాలా నడిచి వెళ్ళాలి. అసలు మనం 7 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలి. అంత ఘోరమైన ఏరియాలోకి వెళ్ళిపోయాను ఒక్కసారి కాకినాడ టౌన్ లోంచి. అది వచ్చేసి అక్కడ చూసినప్పుడు పిల్లలు అదంతా చూసాక వాళ్ళకి చేయాలనిపించింది. అలానే మెడిసిన్ ఏమి ఉండేది కాదు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అదంతా ఇంట్లో పెట్టేవారు. అది చూసి సరే తను లేనప్పుడు నేను హెల్ప్ చేసేదాన్ని. అలాగా సరదాగా ఒక ఇంజెక్షన్ ఇవ్వడం నేర్చుకున్నా. సరదాగా ఇంజెక్షన్ అంటే అలా అని కాదు, ఈ వర్క్ లోకి రావాలి అని అనిపించడానికి అక్కడ వాళ్ళకి కంపల్సరీ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఒక 7 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వచ్చింది. ఇంజెక్షన్ కోసం కూడా, ఇంజెక్షన్ కోసం అక్కడ ఏమి ఉండేది కాదు. ఫస్ట్ ఎయిడ్ కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏమీ లేవు. అట్లాంటప్పుడు నేనేం చేశానంటే ఒక 3 మంత్స్ కోర్స్ లాగా చేసి ఇంజెక్షన్ అండ్ ఒక మన ఇట్లా కాదు ఇది ఇంజెక్షన్ కసక్కన అట్లా కాదు మంచిగా నేర్చుకుని వాళ్ళ కోసం నేర్చుకుని అలా దీంట్లో అడుగు పెట్టి అలా అలా ఉమెన్ ని అక్కడ ఉన్నవన్నీ చూసిన తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఓన్లీ ఒక ఏదో మనము ఆర్థిక సహాయం చేసేది కాదు అని అనిపించి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లోనే ఉమెన్ ఎంపవర్ అయితేనే అయినట్టు పూర్తి స్థాయిలో మా ఉద్దేశం. ఎస్పెషలీ వాళ్ళ యొక్క రైట్స్ ఏవైతే వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉన్నాయో ఆ హక్కుల్ని ముందుగా తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు చట్టాలు ఉమెన్ కోసం చేస్తున్నారు కానీ ఉమెన్కి మాకు చట్టం ఉందని తెలియకుండా అది కదా. అందుకోసం ఫస్ట్ వాళ్ళకి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంటే బాడీ ఎలా ఉంటుంది, ఏ పార్ట్స్ ఉంటాయి, వాళ్ళకి అంత కొంచెం అంత హెల్త్ పైన ఫోకస్ చేస్తూ వాళ్ళకి దగ్గరయ్యి ఆ విధంగా వాళ్ళకి ఆ హక్కులు చట్టాలు ఇవన్నీ చెప్పడం అట్లా వాళ్ళని ఒక గ్రూపులుగా. ఆల్ రైట్, సో మీతో మాట్లాడుతూ నేను ఒక క్రిస్పీ బేస్ లాగా ఫామ్ చేసుకుంటున్నాను. సో నేను ఈ ప్యాన్ ఇక్కడ షిఫ్ట్ చేస్తాను, మీరు నాకు కాస్త స్ప్రింగ్ ఆనియన్స్ పాస్ట్ సరిపోతున్నాయా? పర్ఫెక్ట్, సరిపోతుంది. సో మనం ఏం చేద్దాం అంటే లైట్గా స్ప్రింగ్ ఆనియన్స్తో ఫ్లేవర్ చేద్దాము. సో దాట్ కొంచెం మరీ ప్లెయిన్గా బోరింగ్గా ఉండదు, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. సో ఈ జర్నీలో జనరల్గా ఎవరైనా కూడాను ఆడవాళ్ళు బయట పనిచేయాలన్నా ఇంట్లో హౌస్ వైఫ్లో వర్క్ చేయాలన్నా కూడాను ఫ్యామిలీ సపోర్ట్ కావాల్సిందే. చాలామంది అంటారు ఇంట్లో అయితే ఆ ఏముందలేదు అంతే కదా పని ఏం లేదు అని అంటారు, కానీ విమెన్ ఏ వర్క్ చేయాలన్నా కూడా విమెన్ ఎంత సపోర్ట్ చేస్తారో విమెన్కి కూడా అంత సపోర్ట్ కావాలి. ఎస్పెషలీ సోషల్ సర్వీస్ లాంటి వర్క్ చేసేటప్పుడు ఫ్యామిలీ చాలా ఎక్కువగా సపోర్ట్ చేయాలి. అండ్ ఆల్రెడీ మీ హస్బెండ్ ఈ ఫీల్డ్లో ఉండడం వల్ల మీకు ఈజీ అయిపోయిందా ఈ జర్నీ? ఈజీ అయింది అంటే అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండేది కాబట్టి నేను ఎక్కువగా బయట తిరిగేదాన్ని. అంటే చాలా ట్రైన్ ఇప్పుడు ఫస్ట్ మేము ఇందులో వచ్చేటప్పుడు కూడా చాలా ఛాలెంజెస్ కానివ్వండి ఉమెన్ ఇష్యూస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఛాలెంజెస్. అంటే ఉమెన్కి ఏ ఇష్యూ ఉన్నా అది మనం చేయాలనుకోండి, పొలిటికల్గా మనకి ఛాలెంజ్ ఉంటుంది. ఒక అమ్మాయి దగ్గర ఒక అమ్మాయికి రేప్ జరిగింది అనుకోండి, అది కేసు బుక్ కాకపోవడం అనేది ఉంటుంది అనుకోండి, ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదనుకోండి. ఒక్కొక్కసారి విలేజ్లలో ఎలా ఉంటుంది అంటే అక్కడక్కడ కాంప్రమైజ్ చేసేస్తారు. అలాంటప్పుడు మనం దాన్ని ఫైట్ చేసి దాన్ని ముందుకు తీసుకురావాలి అంటే ఇట్లా రోడ్డు మీద ఉండి ధర్నాలు చేయడం అదంతా కాదు, లీగల్గా ఫైట్ చేయాలి. లీగల్గా ఫైట్ చేయాలన్నప్పుడు చాలాసార్లు మనకి పొలిటికల్ వ్యక్తులు కానివ్వండి లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ చాలా థ్రెటన్ తీసుకొస్తారు. మీరు చెప్పేవన్నీ సినిమాల్లోనే, సో యు ఆర్ రియల్ హీరో. డెఫినెట్గా బయట కూడా అదే జరుగుతుంది కదా, అంత కష్టపడి కేసు బుక్ చేయించాక కూడా లాస్ట్ ఇయరింగ్కి వచ్చేటప్పుడు కూడా ఎలాగోలాగా అమ్మాయి వాళ్ళ తరపు వాళ్ళని రాజీకి కుదిర్చేయడానికి కూడా ట్రై చేస్తారు. అలాంటి కేసెస్ అలాంటి చాలా కేసెస్, చాలా కేసెస్. నేను దాదాపు ఈ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా మేము ఈ సిసిఎస్లో కౌన్సిలింగ్ సెంటర్ 14 ఇయర్స్ రన్ చేశాను నేను. దాంట్లో అదే అలా భరోసా వచ్చాక భరోసాకి దాన్ని షిఫ్ట్ చేసాం అనమాట. దాంట్లో చేసినప్పుడు 12,000 చిల్లర కేసెస్ చేశాను నేను టోటల్గా, డొమెస్టిక్ వైలెన్స్ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ అట్లాంటివి చేసిన వాటి చాలా ఛాలెంజెస్ వస్తాయి. మరి మేము కూడా కొన్ని లీగల్గా ట్రైనింగ్ అవ్వాలి కదా, లా చేయలేదు కదా. డెఫినెట్గా అలాంటి ట్రైనింగ్స్ అవన్నీ చాలా మొత్తం ఇండియా అంతా తిరిగినట్టు తిరిగా. ఆ తిరిగినప్పుడు చిన్న పిల్లల్ని పట్టుకునే వెళ్ళేదాన్ని, ఒక బాబుని అమ్మ దగ్గర వదిలేసి ఇంకొక బాబుని ఎత్తుకొని వెళ్ళేదాన్ని, వెళ్ళి చేసి వచ్చేవాళ్ళం. అలా తర్వాత నాకు కొంచెం పిల్లలు ఎదుగుతుంటే భయం వేసేది కొద్దిగా, అంటే మగపిల్లలు ఇంకా జాగ్రత్త పెంచాలి. ఇప్పుడు ఆడపిల్లలు జాగ్రత్త పెట్టినారు కానీ మగపిల్లలు ఇంకా జాగ్రత్తగా కరెక్ట్ ఎందుకంటే మనం ఇంటిలో లేము. ఇప్పుడు మీరు అన్నట్టు సోషల్ వర్క్ అనేది అందరికీ చేస్తూ ఫస్ట్ ఇల్లు చూసుకున్న తర్వాత
బయట చేయాలి అనే మాది తొందరగా అంటారు. ఇప్పుడు మీలా జాబ్ చేసే వాళ్ళని అనరు, కానీ సోషల్ వర్కర్లే తొందరగా, ఎందుకంటే అందరి కళ్ళు మా పైన. ఎందుకు మీరు అన్నారు కదా ఇంతకు ముందు నీతులు చెప్తారు, అవన్నీ మేము చెప్పినప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్ గా ఎప్పుడన్నా వీళ్ళ మీద ఎక్కువ కళ్ళు ఉంటాయి. అండ్ ఐ ఆల్సో థింక్ మీరు ఒక రెస్పాన్సిబిలిటీ ఎవరు మీ మీద బెస్టో చేసి, ఇప్పుడు శివకుమారి పనిచేయని చెప్పలేదు కాబట్టి మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు దాంతో పాటు బోల్డ్ అంతా అదర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. యూ హ్యావ్ టు టేక్ ద బ్లేమ్ ఆల్సో. చాలా చిన్న ఫీల్డ్ కూడా కాదు, ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. అండ్ నీతులు చెప్పేవాళ్ళు పని చేయడం కూడాను ఇట్స్ అ వెరీ, అంటే మనం ఆచరించకుండా వేరే వాళ్ళకి చెప్పొద్దు కదా. అందుకోసం వాళ్ళు డెఫినెట్ గా మనల్ని అన్ని వైపుల నుంచి చూస్తూ ఉంటారు. కాబట్టి చూస్తారని కాదు, మనం చేయాల్సింది చేయాలి. అట్లాంటప్పుడు ఈ పిల్లల కోసం చాలా భయపడేదాన్ని నేను. ఎప్పుడు 6th క్లాస్కి వచ్చే వరకు భయపడ్డాను పిల్లల కోసం. 6th వచ్చాక లక్కీలీ బాబుకి నవోదయాల సీట్ వచ్చింది, తన వాటికి తను వెళ్ళిపోయాడు. చిన్న అబ్బాయి అప్పుడు నా దగ్గర ఉండేవాడు. అలా అంటే నేను ఎప్పుడు ఒక 1 వీక్ అట్లా ట్రావెల్లో ఉండేదాన్ని. ఓకే, అట్లా ఉన్నప్పుడు పిల్లలకి అన్ని ఇంట్లో ఇట్లా, ఇప్పుడంటే మీరు అన్ని కొనుక్కుంటున్నారు కదా. లేదండి, మేము ఎప్పుడు కొనుక్కు తినేవాళ్ళం కాదు. ఈవెన్ స్వీట్స్ పాలకోవా కానివ్వండి, ఇవి కైమాతో ఫ్రై చేసి చికెన్ ఫ్రై అన్ని చేసి 1 వీక్ కి సరిపడా చేసేసి ఓకే అన్ని ఇంకా సాయంత్రం తినడానికి అవన్నీ స్నాక్స్ అన్ని రెడీ చేసి పెట్టుకొని వెళ్ళేదాన్ని. అంటే నాకు అనిపించేది అదే, మన పిల్లలకి అందరి హక్కుల కోసం మాట్లాడుతూ మన పిల్లల హక్కులు పాడు చేయదు కదా మనము. అలా ఎప్పుడు కానీ పిల్లల్ని అట్లా చూసాము. ఆ విధంగా చేస్తూ ఈ బయట టైం ప్రకారం వెళ్ళేవాళ్ళు ప్రతిదానికి కూడా. సో ఒక పెద్ద నింద కూడా వేసేసారు నా మీద గెస్ట్ ఈరోజు, ఏంటంటే అన్ని బయట నుంచి తీసుకొచ్చేస్తారు కదా అని చెప్పి. ఈ రోజు ఐ ప్రామిస్ మీరు బయట తిన్న దానికంటే ఇంకా టేస్టీగా నేను ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను. సారీ అద్భుతాలు అన్నారు. ఇంట్లో కాదు, ఇంట్లో కాదు, కనుక్కుంటున్నాం కదా అన్ని కొనేసుకుంటున్నాం. మీరే కాదు, మేము కూడా ఇప్పుడు ఇంత ఇప్పుడు ఏం లేనప్పుడు ఇప్పుడు మేమే వెళ్ళి రోటీ అవన్నీ కొనుక్కొచ్చుకుంటున్నాం. అంటే మీరు ఈ కాలక్రమేణా థింగ్స్ మారడం విషయం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, ఒకప్పుడు సర్వీస్ అనేది చాలా ఇప్పటికంటే క్రిటికల్గా ఉండేదా, లేకపోతే ఇవాళ రేపు టెక్నాలజీ అండ్ ఇంటర్నెట్ వల్ల క్రైమ్స్ ఎక్కువ అయిపోయి ఇష్యూస్ క్రైమ్స్ ఎక్కువైపోయారా? ఇప్పుడే ఎక్కువ. ఒకప్పుడు ఇంత కాంప్లికేటెడ్, అప్పుడు ఇంత కాంప్లికేటెడ్ అయితే కాదు. చెప్తే కూడా వినేవాళ్ళు, కొద్దిగా మనము మాట్లాడితే ఒక ఎన్జిఓ అంటే ఒక గౌరవం ఉండేది. సోషల్ వర్కర్ వచ్చి మాట్లాడారంటే ఇమీడియట్లీగా ఇంటర్వ్యూస్ ఇవ్వడమే కానీ ప్రతిదీ చాలా ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి ఇష్యూస్ గురించి పూర్తి అవగాహన అయితే లేదు, కానీ అవగాహన ఉంది అని అనుకోవడం ఒక పక్క. రెండోది ఏంటంటే మనకి టెక్నాలజీ పెరుగుతుంది, మారుతున్న కాలానికి అనుగుణంగా ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ రకరకాల స్టైల్లో వస్తున్నాయి. అప్పుడు ఒకే మోడ్లో ఉండేవి, ఏంటి ఏమైనా భర్త కొట్టాడో లేకపోతే అట్లాంటి స్టైల్లో ఉండేవి, డొమెస్టిక్ వైలెన్స్ లాగా కనిపించేది. కానీ ఇప్పుడు ప్రతిదీ అంటే ఎకనామిక్ వైలెన్స్ డొమెస్టిక్ వైలెన్స్లోకే పోతుంది. ఎన్ని ఏమి చూసినా కానీ మన తర్వాత బయట ఎక్కువ జాబ్స్ చేస్తున్నారు కదా ఉమెన్ అంతా, దాని వలన కూడా కొద్దిగా ఎక్కువ విమెన్ సేఫ్టీ అట్ వర్క్, వర్క్ ప్లేస్ హరాస్మెంట్స్ చాలా వస్తున్నాయి. ఎస్పెషల్లీ చైల్డ్ రేప్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది, చైల్డ్ అబ్యూస్ అనేది ఎక్కువ. ఐ థింక్ వి షుడ్ డెఫినెట్లీ టాక్ మోర్ అబౌట్. ఎందుకంటే ఇంట్లో చాలా మంది అమ్మలకు ఉండే మేజర్ కన్సర్న్ మీరు అన్నట్టుగాను ప్రతి ఒక్క వయసులో వాళ్ళ పిల్లలు సేఫ్గా ఉండాలి ఏదో విధంగా. చదవకపోయినా పర్వాలేదు, నా బాబు హెల్దీగా ఉండి కాస్త సేఫ్గా ఉంటే సరిపోతుందని అనుకుంటున్నాను. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. కానీ మీతో మాట్లాడుతూ నేను ఒక పని చేసేసాను, ఇక్కడ ఈ నూడిల్స్ని ఆల్రెడీ క్రిస్పీగా తయారు చేసి పెట్టేసాను. బాగుంది కదా, అందంగా ఉంది కదా, థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో దీన్ని మనం పక్కన పెట్టేసి అదే ప్యాన్లో మనం ఒక బ్యూటిఫుల్ మిక్స్చర్ గ్రేవీని తయారు చేసుకుందాం అనమాట. ఓకే, సో ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ వేసేసుకుని సూపర్ హాట్గా తయారు చేసుకున్నాను. ఇందులో వెల్లుల్లిపాయలు వేసేసుకుంటాను, లైట్గా టాస్ చేసుకుంటాను అండ్ వేసుకుందాం ఎండమిరపకాయలు అండ్ ఉల్లిపాయలను కూడా. ప్యాన్ వేడిగా ఉంటే ఎస్పెషలీ చైనీస్ కుజీన్లో ఏంటంటే ప్యాన్ వేడిగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా వంటకాలని ఫినిష్ చేసేస్తుంటారు అనమాట. సో పనీర్ కాబట్టి ఇంకా క్విక్గా కూడా తయారు చేసేసుకోవచ్చు మనం. సో ఉల్లిపాయలు అనేవి కొంచెం దూరగా వేగాలి. సోషల్ వర్క్ అన్నప్పుడు ఏంటంటే అందరు అనుకుంటారు బయట అన్నీ తిరిగి అన్ని వదిలేసి వీళ్ళు తిరుగుతారు అని, కానీ మాకు ఫ్యామిలీ ఉంటుంది అన్నీ ఉంటాయి కదా, దాన్ని అంతటినీ కూడా మేనేజ్ చేసి మళ్ళీ మనం బయట చేసే పని. అంటే మీకు టైం, మాకు టైమింగ్స్ ఉండవు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఈ మార్నింగ్ వెళ్ళిపోయాం అనుకోండి, 8:30 అట్లా 9 వెళ్తే నైట్ 8:10 వెళ్తాం. ఓకే, కానీ ఏమి కూడా అలసట అలా ఫీలింగ్ కూడా రాదు, ఇప్పటికీ రాదు నాకు. రోజు ఒక ఇష్యూ అన్నా చేస్తే అదే, అందుకే నేను ఫ్యాషన్ ఉండాలి అని, ఏమొస్తుంది అని కాదు.
ఎంత చేయగలిగామో అనే ఫీల్ వస్తుంది అన్నమాట. నాకు గరిటె పాస్త చిన్న సన్నది కదా, కానీ ఇదికంటే ఇదే బాగుంటుంది కదా. అరే వా సూపర్. కరెక్ట్. సో నేను ఇందులో కొంచెం టమాటో సాస్ అండ్ ఈ షెజ్వాన్ సాస్ని యాడ్ చేసేసుకున్నాను. ఇందులో ఇక నేను కాస్త సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం వాటర్ యాడ్ చేయండి, కొంచెం వెరీ లిటిల్ జస్ట్ అలా తింటామా. బేసిక్గా మనం ఒక సాస్ తయారు చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ. ఓకే, సో మీ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాట్ డు దే డు, ఇన్ని సంవత్సరాల నుంచి యూనో వాళ్ళ తర్వాత మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు ఇలా చేసేది ఎలా ఉండేటప్పుడు మాట్లాడతారు, హౌ డస్ ఇట్ ఫీల్, అసలు వాట్ డస్ ఇట్ ఫీల్ లైక్. ఈ క్వశ్చన్ అడిగినందుకు ముందు థ్యాంక్స్ మీకు. ఓకే, నాకు ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ దొరకలేదు చెప్పడానికి, ఎందుకంటే మేము హక్కులు అవి ఇవి అని మాట్లాడతాం, కానీ దీని గురించి ఎవరు ఎప్పుడు అడగలేదు చెప్పలేదు అన్నయ్య. అయితే ఇది పిల్లల విషయంలో కూడా అండి, నాకు లక్కీ ఏంటంటే చాలా మంచి హస్బెండ్ చాలా అంటే ఎంకరేజ్మెంట్, తను ఇదే ఫీల్డ్ కాబట్టి చాలా ఎంకరేజ్ చేస్తాను. ఇదే ఫీల్డ్ ఉన్నా సరే చాలామంది ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతారు, కానీ తను అట్లా ఫీల్ కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాను. పిల్లల విషయంలో మీరు నమ్మరు, థర్డ్ క్లాస్ నుంచి కూడా మా పిల్లలు చాలా, నేను ఇంట్లో అన్నీ పెట్టేసి వెళ్ళి తలుపు వేసి వెళ్ళిపోతే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి వాళ్ళు ఏది చెప్పానో అక్కడ ఏమి రాసి పెట్టానో అది చేసి అలా ఉండేవారు, చాలా మంచిగా ఉండేవారు. ఇప్పుడు నేను మీరు అన్నట్టు నాకు ఒక గిల్టీ ఉండేది, ఎలా అన్నా సరే వాళ్ళతో తక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను, ఇంతమంది కింద చేస్తున్నాను, పిల్లలకి ఏదో చేయలేకపోతున్నానో ఫీల్ ఉండేది, కానీ ఆ ఫీలింగ్ ఇప్పుడు లేదు. ఎందుకు లేదు అంటే పిల్లలు ఇద్దరు కూడా చాలా చక్కటి పొజిషన్లో ఉన్నారండి. పెద్దబాబు పిహెచ్డి చేస్తున్నాడు అట్లాంటలో, తను గ్రాడ్యుయేషన్ డే జరిగినప్పుడు తను చెప్పాడంట, స్పీచ్ ఇస్తారు కదా, స్పీచ్ ఇచ్చినప్పుడు తను నాకు తర్వాత ఎప్పుడో చెప్పాడు, నేను దేనికో బాధపడుతుంటే చెప్పాడు. ఆ గ్రాడ్యుయేషన్ సెరమనీలో మా అబ్బాయి ఏం చెప్పాడంటే, చెప్పాడంట ఎవరైనా ఒక గొప్ప వ్యక్తుల కోసం మాట్లాడమని అంటారు అన్నారంట, తను నా గురించి చెప్పాడంట. ఎందుకంటే మా మమ్మీకి ఉన్న సోర్స్ అలా ఎందుకు చెప్పావు అని అడుగుతారు కదా వాళ్ళు, ప్రొఫెసర్ అడిగారంట, అడిగితే చెప్పాడంట, మా మమ్మీకి ఉన్న సోర్సెస్ కానీ తను ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా చూస్తే ఏ దాంట్లో చూసినా తనకున్న సోర్సెస్ చాలా తక్కువ, అందులోని ఇప్పుడు ఈరోజు ఈ సమాజంలో ఇంతమందికి ఇంత సేవ చేయగలుగుతూ ఎట్ ద సేమ్ టైం మాకు కూడా ఎప్పుడు కూడా మా మమ్మీ ఇలా చేయలేదు ఇది చేయలేదు అని అనుకున్నా, అంటే తనకి కంటే తను చేయలేని దానికంటే ఎక్కువ చేశారు, అందుకోసం నాకు మా మమ్మీనే చాలా గ్రేటెస్ట్ మమ్మీ వ్యక్తి అని చెప్పాడంట. అందరూ చాలా మంది అతను అబ్దుల్ కలాం అట్లా ఇట్లా చెప్పారంట, ఏదో నేను బాధపడుతుంటే ఒకరోజు చెప్పాడనమాట, ఏంటి మమ్మీ అలా బాధపడుతున్నావు, నేను ఇది చెప్పానని ఆ పేపర్ అప్పుడు తీసి నాకు పంపించాను. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే కాస్త వాటర్ యాడ్ చేయండి నాకు. మనం ఏం చేద్దాం, ఇంకా కొంచెం థిక్ చేద్దాం, వెరీ లిటిల్, కొంచెం ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ, మనకి రెస్టారెంట్స్లో తినేటప్పుడు కొంచెం గ్రేవీగా ఉంటే మరి నూడిల్స్ డ్రై అయిపోయి ఇది డ్రై అయిపోతే కాస్త ఇబ్బందిగా ఉంటుంది తినడానికి, కాబట్టి అలా చేద్దాం అనుకుంటున్నాను. ఒక స్పూన్ ఇవ్వండి మ్యామ్, కొంచెం వెట్గా చేస్తాను, యా కొంచెం యా ఒకటి తీసుకుంటున్నా. ఓకే, ఇందాక నేను అడిగినప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్ కొన్ని ఉద్యోగాలు అసలు ఏం చేస్తున్నావురా అబ్బాయి అని అంటారు. ఇప్పుడు మన పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కొన్ని డిఫరెంట్ కెరియర్స్ చూస్ చేసుకున్నప్పుడు అసలు ఏం జరుగుతోంది, ఏమవుతుంది రా అబ్బాయి అని అంటారు కదా, అలాంటి ఫీల్డ్స్లో ఈ ఎన్జిఓ ఫీల్డ్ ఒకటని నా స్ట్రాంగ్ ఫీలింగ్. బికాస్ ఎందుకంటే సొసైటీ చాలా మారిపోయింది, మీరు అంటున్నారు ప్రతి ఒక్కటి దీని వెనకాల ఏదో క్యాలిక్యులేషన్ ఉంది అని అనుకుంటారు, అలాంటిన్నప్పుడు అలాంటి లాజిక్ ఉన్నప్పుడు ఇట్ ఇట్స్ అ వెరీ రెస్పెక్టబుల్ ఫీల్డ్. దీని గురించి ఇంకా మంచి అవగాహన ఉండాలి, అసలు దీని వెనకాల లాజిక్ ఏంటి అని నా ముఖ్య ఉద్దేశం అనమాట మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి కానీ మాట్లాడడానికి. సో ఇప్పుడు ఎవరైనా సోషల్ సర్వీస్ చేయాలి అన్నా లేకపోతే హౌస్ వైఫ్స్ ఇలా ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే మీరు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం పెళ్ళైన తర్వాత యాక్సిడెంటల్గా చూస్ చేసుకున్న ఫీల్డ్ అది, ఎవరైనా ఈ ఫీల్డ్లో స్టెప్ ఇన్ కావాలి అంటే వాళ్ళకి ఏం చెప్తున్నారు మీరు, వాట్ ఈస్ యువర్ అడ్వైస్? డెఫినెట్గా చేయాల్సిన అవసరం అయితే ఉందండి వాళ్ళకి డెఫినెట్, కాకపోతే దీంట్లో ఉన్న మెలకువలు స్ట్రాటజీస్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎలా ఉంటే బాగుంటుంది అనేది. అయితే ఒకటి, ఒక ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా వెళ్ళొద్దు. ఓకే, మనం చేయాలి అని అనుకున్నప్పుడు అక్కడ ఉన్న సమస్యల్ని పూర్తి స్థాయిలో మనం అవగాహన చేసుకున్న తర్వాతనే మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలి. అంటే దాన్ని ఇంట్రెస్ట్ బాగా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు మీరు వంట ఇది చేస్తా ఉన్నారు, దీని మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏదో అదే అంటున్నా, కానీ అది ఉంటేనే, అది మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే దానిపైన చేయగలుగుతాము. ఓకే, అయితే అన్ని ఫీల్డ్లోని ఉన్నట్టు దీంట్లో కూడా ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. కాకపోతే మీరు అన్నారు కదా ఎవరన్నా ఇది
ఏం వర్క్ అనేది తెలుసుకోవడానికి నిజంగానే మా చుట్టాలకు కూడా ఒక 10 ఇయర్స్ పట్టింది నేను చేసే వర్క్ తెలియడానికి అంటే మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు మదర్స్ డే టాపిక్ ఎందుకంటే అమ్మలకి ఫుల్ ఆన్ అటెన్షన్ కాబట్టి ఈ రోజు ఐ వాంట్ టు ఆస్క్ మీరు ఇందాక చెప్పారు కదా చాలా మంది మిడిల్ క్లాస్ వర్కింగ్ లేడీస్ కానీ ఆర్ ఎటువంటి ఎకనామిక్ స్టేటస్లో అయినా కూడాను ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు డోర్ ఓపెన్ చేసిన వెంటనే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పిల్లలు ఇంట్లో ఇంట్లో అమ్మలేకపోతే ఎలా అని చెప్పి అదేదో పెద్ద మీ మదర్హుడ్కి పెద్ద క్వశ్చన్ లాగా ఏదో పెద్ద మీరు ఫెయిలియర్ లాగా అలాగే మాట్లాడుతుంటారు సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం చుట్టుపక్కల ఎంత ఫ్యామిలీ హస్బెండ్ అండ్ కిడ్స్ సపోర్ట్ చేసినా కూడాను చుట్టుపక్కల సొసైటీ చాలా చాలా యూనో క్రిటికల్ వాళ్ళ సపోర్ట్ కూడాను అలాంటి టైం ఎలా హ్యాండిల్ చేసుకున్నారు అంటే ఇప్పుడు అంతా లేదు ఒకప్పుడు అయితే ఒకప్పుడు డెఫినెట్గా ఉంది ఉన్నప్పుడు నేను మనకు నచ్చింది మనం చేస్తాం కదా వేరే వాళ్ళకి క్లారిటీ ఉండాలి ఎప్పుడు కూడా అంతే ఎప్పుడైనా ఎవరికైనా సరే పిల్లలకైనా అదే మనకు నచ్చింది మనం చేయాలి వేరే వాళ్ళ కోసం అంట చాలామంది చాలా అంటారు డెఫినెట్గా అంటారు వాళ్ళకి వాళ్ళకి తెలియకుండా అంటారు కొంతమంది మనకు వచ్చే ఈర్ష ద్వేషాలతో కూడా అంటారు ఇంకొక రకంగా కూడా ఉంటారు ఇంకా చేస్తున్న పనికి ఆటంకాలు కలిగించడానికి కూడా చాలా ట్రై చేస్తారు కానీ మనమైతే ఒక నమ్మకంతో ఈ పని చేస్తున్నాం కదా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా దేనికి కూడా తల వంచనండి అంటే అది ఎట్లా ఏదైనా ఒక ఇష్యూ తీసుకున్నాను అంటే అది ఎంత పెద్దవాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా నేను నాకు నచ్చిన అంటే న్యాయం ఏది ఉందో అట్లనే దాన్ని డెఫినెట్గా దాన్ని చేసి చూపిస్తాం ఒకటి నాకు నా మీద నాకు నమ్మకం గట్టిగా ఏంటంటే ఏది చేసినా సక్సెస్ అది అవుతూనే ఉంటుంది ఇప్పటి వరకు అయితే పర్ఫెక్ట్ బాస్ లేడీలా మాట్లాడుతున్నారు అంటే చాలా నెమ్మదిగా చాలా పీస్ఫుల్ ప్రశాంతంగా మాట్లాడి అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం చాలా స్టర్న్గా ఉంది మా అమ్మలాగే ఆల్ రైట్ సో బ్యూటిఫుల్ రెసిపీ ఫినిష్ చేసేసుకున్నాను నాకు భలే ఇంట్రెస్టింగ్ అండ్ మంచి పాజిటివ్ విషయాలు చెప్పేశారు కాబట్టి ఓహ్ మీకు ఇంకా సూపర్గా సర్వ్ చేయాలనిపిస్తుంది ముందు కూడా చేయాలనిపించింది అనుకోండి ఆల్ రైట్ సో క్రిస్పీ పన్నీర్ తయారు చేసుకున్నాను కావాలి అంటే కొంచెం డీప్ ఫ్రై చేసుకుని తీసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు కానీ కాస్త ఆయిల్ అవాయిడ్ చేద్దామని ఇలా మామూలుగానే ప్యాన్లో దీన్ని కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసేసుకున్నాను ఓకే ఇంకా కావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఇంకా క్రిస్పీగా చేసుకుందాం మన బ్యూటిఫుల్ ప్యాన్ ఫ్రై నూడిల్స్ కూడా రెడీ అయిపోయి రెండు కలిపేసి డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో టేస్టింగ్లో కలిసాం ఇబ్బంది పడుతూ తింటే ఆ మజానే వేరే సో క్రిస్పీగా లేయర్ ఫామ్ చేసుకున్నాం కాబట్టి స్పైస్ ఇష్టమా మీకు కారం ఇష్టమా ఈ చిల్లీస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే లైక్ ఇట్ ఎంజాయింగ్ ఇట్ సింపుల్ ఫ్లేవర్స్ కానీ మీతో మాట్లాడుతూ బోల్డ్ అనే విషయాలు తెలుసుకుంటూ తయారు చేసేసుకున్న రెసిపీ అంటే మీరు కూడా సూపర్ ఫాస్ట్గా రెడీ చేసేసుకోవచ్చు దీన్ని మీకు ఎలా నచ్చింది చాలా బాగుందండి చాలా వెరైటీగా ఉంది తొందరగా పిల్లలు చాలా ఇష్టపడతారు ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి అమ్మలకి వాళ్ళు రేపు ఎస్పెషలీ అమ్మలకి ఈ టైం ఏదైతుందో ఈ సోషల్ మీడియా ఏజ్ వల్ల ఈ ఇంటర్నెట్ యూజ్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అండ్ ఎస్పెషలీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి అయితే పిల్లలకి ఏదైనా చెప్పాలన్నా ఎస్పెషలీ టీనేజ్ పిల్లలకి ఏదైనా చెప్పాలన్నా నీకేం తెలుసమ్మా ఇంట్లో కూర్చుంటున్నాను కామ్గా ఉండు అని అంటారు సో అలాంటి సిచ్యువేషన్స్కి ఎలా సొల్యూషన్ దొరుకుతుంది అది ఎలా హ్యాండిల్ చేయొచ్చు తల్లి ఎలా ఉండాలి అంటే వాళ్ళతో స్నేహితురాల్లాగా ఉండాలి ఆ స్నేహం అనేది వాళ్ళ మధ్య వచ్చేస్తే బయట ఏం జరిగినా అంటే నువ్వు తప్పు పని చేసినా సరే నాకు చెప్పు అనేది మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్పగలగాలి ఫస్ట్ వాల్యూస్ చెప్పాలి మనము ఆ వాల్యూస్ చెప్పలేకపోయినా చెప్పినా కానీ నువ్వు ఏ తప్పు చేసినా చిన్నప్పుడు పిల్లలు దొంగతనం కూడా చేస్తారు చిన్న చిన్న పిల్లలు అప్పుడు తెలియదు కదా ఏదైనా కనిపిస్తే చూడకుండా తీసుకుంటారు అందంగా కనబడితే దాన్ని కూడా చెప్పమనాలి మనం నేను అనేది అది పిల్లలకి ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే తల్లికి ఓపెన్గా వాళ్ళు అన్నీ చెప్పగలుగుతారు చెప్పినప్పుడు మనం ఆటోమేటిక్గా పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం వెరీ నైస్ సింపుల్ సొల్యూషన్ ఇచ్చారు చాలా పెద్ద ప్రాబ్లమ్కి థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ
ఆల్ రైట్ ఈ రోజు మనం తయారు చేసుకున్న ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో పాటు బోల్డ్ అని కబుర్లు కూడా మాట్లాడుకున్నాం. చాలా మోటివేటింగ్, విమెన్ మోటివేటింగ్, మదర్ మోటివేటింగ్ కాన్వర్సేషన్ అయింది. ఆల్ రైట్, సో మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నామండి. ఆల్ రైట్, సో హ్యాపీ మదర్స్ డే. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో బోల్డ్ అని వంటలతోటి ఇంట్రెస్టింగ్ కబుర్లతో నేను రెడీగా ఉంటాను. ఎక్కడ? గ్లోబల్ కుజీన్ వావేం రుచిలో.